नमस्ते, वेलकम टू एलआरटी न्यूज। मुंदुगा हेडलाइंस चूद्दाम। वेमलवाड़ राजन्न आलयंलो लक्ष्मी गणपति स्वामी वारिकि महापूजलु निर्वहिंचिन अर्चकुलु। पदवी विरमण पोंदुतुन्न चंदुर्ति मंडल उपाध्यायुलनु घनंगा सत्करिंचिन उपाध्याय संघालु। चंदुर्ति मंडल वनरुल केंद्रंलो घनंगा तेलुगु भाषा दिनोत्सव वेडुकलु, उपाध्यायुलकु घनंगा सत्कारं। బదిలీపై వెళ్తున్న బోయిన్పల్లి మండల తహసీల్దార్ దారా ప్రసాద్ కు ఘనంగా వీడ్కోలు, సాలువాతో సత్కరించిన ఎమ్మెల్యే రవిశంకర్। ఎల్లారెడ్డిపేట మండలంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును పంపిణీ చేసిన ప్రజాప్రతినిధులు। కోనరావుపేట మల్కపేట రిజర్వాయర్ పనుల్లో అవినీతి జరుగుతుందన్న మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గంగాధర్। వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో విగ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలను నిర్వహించారు। ఉదయం 9 గంటలకు విగ్నేశ్వరుడికి హవనం కార్యక్రమం నిర్వహించారు। రాత్రి 7 గంటలకు లక్ష్మీ గణపతి స్వామి వారికి మహా పూజలను నిర్వహించారు। గణపతి భగవానికి జై। అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకరందం భక్తానాం ఏకరందం ఉపాస్మహే। దక్షిణకాశిగా ప్రసిద్ధి చెందినటువంటి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవాలయంలో గత చవితి నుండి వినాయక చవితి నుండి ప్రారంభించి రేపటితో నవరాత్రి ఉత్సవాలు ముగుస్తాయి। ఈరోజు ఏకాదశి మహాప్రభుకాలం కావడంతో స్వామివారికి నిత్యం కూడా 120 యొక్క ఆవర్తనలతో గణపతి అభిషేకం నిర్వహించడం జరిగింది। దాని యొక్క సాంగత సిద్ధికై ఈరోజు అష్టద్రవ్యముల చేత అనగా మోదకులు, అటుకులు, వడ్ల ప్యాలాలు, లాజాలు, అదేవిధంగా సత్తు, తర్వాత చెరుగడలు, ఆ తర్వాత ఎండు కొబ్బరి ముక్కలు, తర్వాత తెల్ల నువ్వులు, అరటి పండ్లు, ఈ ఎన్ని ద్రవ్య విశేషముల చేత ఆ గణపతికి అష్టగా అష్టమోదక ద్రవ్యములు అంటారు। గణపతికి అష్టద్రవ్యాలు చాలా విశేషం। ఈ అష్టద్రవ్యాలతోటి విశేషంగా స్వామివారికి సహస్ర సంఖ్యాక హవనం కూడా జరిగింది। ఈరోజు సాయంకాలం పూట స్వామివారికి ప్రదోషకాలంలో మూలమూర్తికి లక్ష్మీ గణపతి స్వామివారికి విశేషంగా మహాపూజ కార్యక్రమం ఉంటుంది। స్వామివారు రజత కవచాలతో చక్కగా అలంకరింపబడి స్వామివారికి మహాభిషేకం, మహా అర్చన కూడా జరుగుతూ ఉంటుంది। రేపు శ్రవణద్వారశి మహాపర్వకాల ముందు స్వామివారికి మధ్యాహ్న సమయంలో విశేషంగా ఆవాహిత దేవత హోమం చేసి మహానైవేద్యం పెట్టి స్వామివారి పూర్ణాహుతితో ఈ స్వామివారి యొక్క ఉత్సవాలన్నీ కూడా ముగుస్తాయి। కాబట్టి భక్తులందరూ కూడా ఇంట్లోనే ఉండి ఈ కరోనా మహమ్మారి తొలగిపోవడానికి చక్కగా ప్రార్థన చేస్తూ జరిగేటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించవలసిందిగా ప్రార్థన చేస్తూ నమః పార్వతీపదనే హర హర మహాదేవ హర లక్ష్మీ గణపతి భగవానికి। చంతుర్తి మండల వనరుల కేంద్రంలో పదవి విరమణ పొందుతున్న ఉపాధ్యాయులు శంకర్, గడ్డం ఆనంద్ రెడ్డి గారిల పదవి విరమణ కార్యక్రమం ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు।
ఈ సందర్భంగా మర్రిగడ్డ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ప్రధాన ఉపాధ్యాయులు శంకర్తో పాటు బండపల్లి పాఠశాలలో పనిచేస్తున్న ఆనంద్ రెడ్డిలను ఉపాధ్యాయ సంఘ నాయకులు ఘనంగా సత్కరించి సాలువాలతో సన్మానించి మెమెంటోలు అందజేసి వారి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆంజనేయరావు, జేఏసీ కన్వీనర్ వికృతి లక్ష్మీనారాయణ, శ్రీనివాసాచారి, రఘుపతిరావు, తిరుపతి గౌడ్, కిషన్, జగన్నాథాచార్యులు, శ్రీనివాస్, పురుషోత్తం, రామచంద్రం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చెన్నతి మండల విద్యా కేంద్రంలో మన మండలంలో సుదీర్ఘకాలం పనిచేసి ఈ ఆగస్ట్ నెలలో పదవీ విరమణ పొందుతున్న శ్రీ శంకర్ గారు అలాగే శ్రీ ఆనందన గారు మరి ఈ కోవిడ్ పరిస్థితి దృష్ట్యా ఘనంగా జరుపుకోవాల్సినటువంటి ఈ పదవీ విరమణ ఉత్సవాన్ని మరి పరిమితుల దృష్ట్యా చిన్నగానైనా మరి వారు చేసిన సేవల గుర్తింపుగా జరుపుకోవాలని నిర్ణయించుకున్నాం. దాని మండలంలో ఉన్నటువంటి ఉపాధ్యాయ సంఘాలన్నీ అలాగే ప్రధానోపాధ్యాయులు అంతా కలిసి మరి చిరు సన్మానం చేశారు. వారి జీవితం మరి వారు ప్రభుత్వానికి ప్రజలు పాఠశాలలో అంకితం చేసి మరి ఇన్ని సంవత్సరాల సేవాకాలం పూర్తి చేసుకుని వారి శేష జీవితం కూడా సంతృప్తికరంగా హాయిగా జరగాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సంఘ నాయకులు, హెడ్ మాస్టర్లు, ఉపాధ్యాయ మిత్రులు అందరూ మాకు ఈ సన్మానం చేస్తున్నందుకు సంతోషం. వారికి సర్వదా కృతజ్ఞులం. ఉపాధ్యాయ వృత్తిని ఇష్టపడి, ఉపాధ్యాయ వృత్తిని ప్రేమించి ఈ వృత్తిలోకి రావడం జరిగింది. ఉపాధ్యాయుడు అంటే గ్రామాల ప్రజలను చైతన్యపరిచి వారి పిల్లలకు చదువు పట్ల ఏ విధంగా శ్రద్ధ వహించాలో చెప్పి ఆ విధంగా అక్కడ దాదాపు 13-14 సంవత్సరాలు పనిచేయడం జరిగింది. ఆ తర్వాత ఈ మండలంలో, సొంత మండలంలో, నా మండలంలో బండపల్లి గ్రామంలో 8 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకోవడం జరిగింది. చాలా సంతోషంగా, ఇలాంటి ఇబ్బందులు లేకుండా, ఆటంకాలు లేకుండా చాలా సులభంగా, ఈజీగా నా సర్వీస్ జీవితం కొనసాగింది. సహచరులు, మిత్రులు, ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయులు అందరూ ఈ నా సర్వీస్ కాలంలో నాకు అన్ని రకాలుగా సహకరించారు, ఇష్టపడ్డారు. నేను కూడా చందుర్తి మండల వనరుల కేంద్రంలో తెలుగు భాషా దినోత్సవం మండల ఉపాధ్యాయుల సమక్షంలో ఘనంగా జరుపుకున్నారు. వ్యవహారిక భాషా ఉద్యమ పితామహుడు గిడుగు వెంకటరామమూర్తి పంతులు గారి జన్మదిన సందర్భంగా తెలుగు భాషా దినోత్సవం రోజున తెలుగు ఉపాధ్యాయులు మల్లయ్యను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసాచారి, ఆంజనేయరావు, లక్ష్మీనారాయణ, రఘుపతిరావు, ఎడ్ల కిషన్, జగన్నాథాచార్యులు, శ్రీనివాసు, పురుషోత్తం, శంకర్, ఆనంద్ రెడ్డి, గాజుల రామచంద్రం తదితరులు పాల్గొన్నారు. అమ్మ భాష ఈరోజు మనకు దూరమవుతున్నటువంటి, అంతరించిపోతున్నటువంటి సందర్భం. మరి భాషను గౌరవించుకోవడం, తల్లిని ప్రేమించడం, దేశాన్ని ప్రేమించడం, మాతృభాషను గౌరవించి దాన్ని ఔన్నత్యాన్ని చాటు చెప్పాల్సిన అవసరం ఉంది. యునెస్కో వారి ప్రకారం మరి ఈరోజు అంతరించిపోతున్న భాష ఉంది. ఈరోజు ప్రాచీనమైనటువంటి భాషగా ఒక తమిళనాడు హైకోర్టు కానీ మిగతా వారు కానీ తెలుగును చాలా గౌరవించే సందర్భం. ఇండియాలోనే హిందీ తర్వాత బహుళ ప్రాచుర్యం పొందినటువంటి తెలుగు భాష పట్ల దాన్ని పరిరక్షించుకోవాలని ఈ సందర్భంగా అందరినీ వేడుకుంటూ, ఉపాధ్యాయులు కూడా తమ వంతుగా విద్యార్థులకు తెలుగు భాష మీద పూర్తి పదాలు, ఆ భాష ఔన్నత్యాన్ని, ఛందస్సును పూర్తి స్థాయిలో వాళ్ళకు మక్కువ వహించే విధంగా బోధించాలని, బోధిస్తామని కోరుకుంటూ తల్లిదండ్రులకు కూడా తెలుగు భాషను మరి ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. చందుర్తి మండల ఉపాధ్యాయులందరికీ తెలుగు పండితుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు గిడుగు రామ్ మూర్తి గారి జయంతి సందర్భంగా తెలుగు భాషా దినోత్సవం రాష్ట్రవ్యాప్తంగా జరుపుకోవడం జరుగుతుంది, 2 రాష్ట్రాల వ్యాప్తంగా జరుపుకోవడం జరుగుతుంది. తెలుగు భాష అనేది చాలా తీయనైన భాష అని, పిల్లలకు కొట్టి దంచిన విధంగా ఉండొద్దు, మంచిగా మృదువుగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ వ్యావహారిక భాష ఉద్యమం జరిగింది. అందులో కీలకంగా పాత్ర పోషించినటువంటి గిడుగు వారి జయంతి సందర్భంగా ఈ భాషా దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి మరొకసారి వారికి స్మృత్యాంజలి ప్రకటిస్తూ జై తెలుగు, జై జై తెలుగు శుభాకాంక్షలు తెలియజేస్తూ,
ఈరోజు ముఖ్యంగా మన గిడుగు రామ్మూర్తి పంతులు గారి యొక్క జయంతిని పురస్కరించుకొని ఈ యొక్క తెలుగు భాష దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. ఎందుకంటే అతను వ్యవహారిక భాష ఉద్యమ పితామహుడు. శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ఒక ముక్తేశ్వర లింగం స్వామి దగ్గర ఉన్నటువంటి ఒక పర్వతాలపేటలో జన్మించాడు. వీర్రాజు మరియు వెంకమ్మ దంపతులకు జన్మించాడు. అక్కడ అట్లాగే మురియాడ అప్పారావు, తర్వాత నందరి, తర్వాత సవర భాషలో డిక్షనరీని వ్యాకరణాన్ని కూడా ఇతను రచించడం జరిగింది. ఇతను చేసినటువంటి ఒక కృషికి గుర్తింపుగా మద్రాసు ప్రభుత్వము రావు బహదూర్ అనేది ఈరోజు కొనసాగించాలి. అంటే రాసే భాషకు మాట్లాడే భాషకు అంతరం ఉంది. ఆ అంతరాన్ని తొలగించడానికి కోసమే ఈ వ్యవహారిక భాష ఉద్యమాన్ని నడిపించింది. దాని మూలంగానే ఈరోజు మనం విశ్వవిద్యాలయ స్థాయిలో తెలుగు చదువుకోవడానికి అవకాశం ఏర్పడ్డది. కాబట్టి అతనికి మరొక మారు ధన్యవాదాలు తెలియజేస్తాను. బోయినపల్లి మండలంలో మాటీవీ వారు నిర్మిస్తున్న కస్తూరి సీరియల్ చిత్రీకరణలో చివరి రోజు ముఖ్య అతిథులుగా ఎంపీపీ వేణుగోపాల్, తెరాస నాయకులు కొండయ్య హాజరయ్యారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలోని దేశాయిపల్లి వరదవెల్లి గ్రామంలో ఫ్లయింగ్ ఈగల్ ఎంటర్టైన్మెంట్ సారథ్యంలో రాధాకృష్ణ దర్శకత్వంలో నారాయణ స్వామి వెంకట్ నిర్మాణంలో కస్తూరి టీవీ సీరియల్ షూటింగ్ జరుపుతున్నారు. షూటింగ్లో చివరి రోజున జరిగిన షూటింగ్కు ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, తెరాస నాయకుడు కత్తెరపాక కొండయ్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ, మా మండల మిడ్మానేరు ప్రాంతంలో కోనసీమను తలపిస్తున్న అందాలలో షూటింగ్ తీయడం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ, రాబోయే కాలంలో పర్యాటక కేంద్రంగా మిడ్మానేరును తీర్చిదిద్దడానికి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని అన్నారు. ఇక్కడ సినిమా షూటింగ్లు చేయాలని కోరుతున్నామని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. చివరి రోజు వర్షంలో సన్నివేశాన్ని చిత్రీకరించారు. అనంతరం డైరెక్టర్ మాట్లాడుతూ, టీవీ సీరియల్లో హీరో నాగార్జున, అగ్నిసాక్షి సీరియల్ ఫేమ్ హీరోయిన్ ఐశ్వర్య, సూర్య, గౌతమ్ రాజులు హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సీరియల్ చిత్రీకరణ జరుగుతుండగా 3 రోజుల పాటు ఈ షూటింగ్లో హీరో హీరోయిన్లపై పలు సన్నివేశాలు చిత్రీకరించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ రాధాకృష్ణ మాట్లాడుతూ, ఇప్పటికే తమ కాంబినేషన్లో వచ్చిన మౌనరాగం సీరియల్ టీవీలో ప్రసారం అవుతుండగా ఇప్పటి వరకు 4 ప్రాజెక్టులు చేశామని తెలిపారు. త్వరలో రాబోతున్న కస్తూరి సీరియల్ను కూడా ప్రేక్షకులు ఆశీర్వదించి ఆదరించి విజయవంతం చేయాలని కోరారు. షూటింగ్కు సహకరించిన మండల గ్రామ ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇతరత్ర అన్ని విభాగాల వర్గాలతో ఉన్నది. అలాగే చుట్టుపక్కల మొత్తం పంట పొలాలు పచ్చని పొలాలతో కనువిందుగా ఉన్నది. మన కోనసీమలాగా మన తెలంగాణ ప్రాంతం మిడ్మానేరు చుట్టూ ప్రాంతం అంతా ఉన్నది. కాబట్టి సీరియల్స్ తీసుకునే వాళ్ళందరికీ మా యొక్క విజ్ఞప్తి అంటే, ఇక్కడి యొక్క మా యొక్క ప్రాంతాన్ని మీరు ప్రమోట్ చేసి మా యొక్క ఔన్నత్యాన్ని మీరు చాటినందుకు ధన్యవాదాలు. ఈరోజు బోయినపల్లి మండలం వరదవెల్లి మరియు దేశపల్లె గ్రామాల్లో వివిధ లొకేషన్లను కస్తూరి బ్యానర్పై వస్తున్న కస్తూరి సీరియల్కు ఈ మా మండలానికి ఈ గ్రామానికి వాటికొచ్చిన వేణుగోపాలరావు గారి కొడుకు విష్ణు మరియు వెంగళరావు గారికి ఈ సందర్శాన్ని ఈ ప్రదేశాన్ని షూటింగ్కు సహకరించిన మా పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఫైరింగ్ కావచ్చు, మరియు వివిధ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ సహకరించారు. ఈ గ్రామాల సర్పంచులకు అందరికీ ఇలానే షూటింగ్లకు వస్తే అందరూ సహకరించి ఇంకా మున్ముందు కూడా మన ప్రదేశాన్ని అందరూ చూడడానికి అనుకూలంగా ఉందని తెలియజేయడానికి అందరూ సహకరించినందుకు కృతజ్ఞత తెలియజేస్తున్నాము. రాజన్న సిరిసిల్ల జిల్లా కరాటే అసోసియేషన్ అధ్యక్షుడిగా మున్నూరి కాపు సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు కొండా దేవయ్య, ప్రధాన కార్యదర్శిగా కరాటే మాస్టర్ సీనియర్ జర్నలిస్టు ఎంఏ మన్నన్లు ఎన్నికయ్యారు. తెలంగాణ రాష్ట్ర కరాటే అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, కోశాధికారి వి నరేందర్, రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్ష కార్యదర్శులుగా వీరిని నియమిస్తున్నట్లు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు వీరి ఉత్తర్వుల కాపీని కరీంనగర్ డిప్యూటీ మేయర్ చెల్లా హరిశంకర్, ఒలింపిక్ అసోసియేషన్ మెంబర్ రాజిరెడ్డి, డిప్యూటీ గ్రాండ్ మాస్టర్ కె వసంత్ కుమార్లు శుక్రవారం కరీంనగర్ అందజేశారు.
ఈ సందర్భంగా మేయర్ హరిశంకర్ మాట్లాడుతూ జిల్లాలోని చిన్నారులతో పాటు యువతీ యువకులకు కరాటే ఆవశ్యకతను వివరిస్తూ జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ స్థాయి వరకు కరాటే క్రీడాకారులలో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు కృషి చేయాలని కోరారు. కాగా మూడవ పర్యాయము అధ్యక్ష కార్యదర్శిగా కొండా దేవయ్య ఎంఏ మన్నన్లు ఎన్నిక కావడంపై పలు పాఠశాలల కళాశాలల విద్యార్థులు ఉపాధ్యాయులతో పాటు పుర ప్రముఖులు అభినందనలు వ్యక్తం చేశారు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. Green belt, color belt, power ga jayali. 12, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25. Let ball open up. గత రెండేళ్లుగా మండలానికి సేవలు చేసి బత్లీపై ఖమ్మం జిల్లాకు బదిలీ అయిన తహసీల్దార్ దారా ప్రసాద్ కు చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, ప్రజా ప్రతినిధులు ఘనంగా సన్మానం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలంలో తహసీల్దార్గా పనిచేసిన దారా ప్రసాద్ బదిలీపై ఖమ్మంకు వెళ్తుండటంతో మండల పరిషత్ కార్యాలయం ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తహసీల్దార్కు ఘనంగా సన్మానం చేసి వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎంపీపీలతో పాటు అధికారులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు సాలువాలు కప్పి సన్మానించారు. గత రెండేళ్లుగా మండలానికి సేవలు చేశారని, మంచి అధికారిని కోల్పోతున్నామని, కానీ ప్రభుత్వ అధికారికి బదిలీలు సహజమని పలువురు పేర్కొన్నారు. అలాగే అనంతపల్లి ఎంపీటీసీ వనజ పురుషోత్తములు శ్మశాన వాటికకు స్థలం ఇవ్వడంతో వారిని ఎంపీపీ సన్మానించారు. గత సన్మానానికి హాజరు కాని మాజీ ఎంపీటీసీలు వంగపల్లి రాజురెడ్డి, సంధి సంపత్ కుమార్లను జ్ఞాపికతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రాజేందర్ రెడ్డి, తెరాస జిల్లా నాయకులు కొండయ్య, సర్పంచ్లు, ఎంపీటీసీలు, అధికారులు, సిబ్బంది ఉన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం ఎల్లారెడ్డిపేట గ్రామ పంచాయతీ ఆవరణలో నిర్వహించారు. లబ్ధిదారులు నేవూరి లక్ష్మి, రాపల్లి సాయి చేతన్, ఏర్పుల శ్యామల, రోడ్డ రాజు, మహమ్మద్ ముబీనా, బుర్కా నర్సయ్య, మానుకొల్ల దేవదాస్, ఎండి దస్తగిరి, రాపల్లి గంగరామ్, కొత్త మల్లయ్యలకు మొత్తం 2,16,000 రూపాయల చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసినట్లు పట్టణ శాఖ అధ్యక్షులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నేపూరి వెంకటరెడ్డి, పాలకవర్గ సభ్యులు న్యాలకంటి దేవేందర్, ఎంపీటీసీలు యనగందుల అనసూయ, యనగందుల నర్సింహులు, ఫ్యాక్స్ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి, పట్టణ శాఖ అధ్యక్షులు నేవూరి వెంకట నరసింహారెడ్డి, నాయకులు నాగుల ప్రదీప్ గౌడ్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ ఆవరణలో సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ చెక్కులను 10 మంది లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగింది. ఈ ఇంత పెద్ద ప్రజా సంక్షేమానికి పెద్ద పీడ వేస్తున్న కేసీఆర్ గారికి, మరియు మా జిల్లా మంత్రి గారు కేటీఆర్ గారికి మా ఎల్లారెడ్డిపేట ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇంకొకటి ఏంటంటే, మొన్న కళ్యాణ లక్ష్మి చెక్కులు 28 మంది లబ్ధిదారులు ఎల్లారెడ్డిపేట గ్రామంలో 28 మంది లబ్ధిదారుల కళ్యాణ లక్ష్మి చెక్కులు. ఈ కరోనా టైం వచ్చినప్పటి నుంచి సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ చెక్కులు
దాదాపు ఇది మూడోసారో నాలుగోసారో వచ్చినాయి. ప్రజా సంక్షేమం, ప్రజల క్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి సహకరించిన సర్పంచ్ గారికి, ప్యాక్ చైర్మన్, ఎంపీటీసీలకు, మా తెరాస కుటుంబ సభ్యులకు, నాయకులకు అందరికీ ధన్యవాదాలు. ఈరోజు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో మరి గ్రామ పంచాయతీ ఆవరణలో పెద్దల గౌరవనీయులు నేవూరు వెంకటరెడ్డి సర్పంచ్ గారి ఆధ్వర్యంలో మరియు గ్రామశాఖ అధ్యక్షులు నేవూరు వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో 10 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద చెక్కులు మంజూరైనటువంటి చెక్కును అందజేయడం జరిగింది. ఇలా రాష్ట్రం లోపల జరుగుతున్నటువంటి అనేక అభివృద్ధి సంక్షేమ పథకాల్లో భాగంగా సిఎంఆర్ఎఫ్ కింద కూడా ఎవరైతే ఆర్థికంగా వెనుకబడినటువంటి అనగారిన వర్గాలందరికీ కూడా ఆదుకోవాలనే లక్ష్యంతో ఇలా పెద్ద ఎత్తున ఒక నెల వచ్చిందంటే దాదాపు ఒక 200 నుంచి కానీ గ్రామాల్లో కానీ విజృంభిస్తున్నటువంటి కరోనాను దృష్టి పెట్టుకొని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి సామాజిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించి వారి వారి ఆరోగ్యాలను కాపాడుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎవరికైనా కోవిడ్ లక్షణాలు కనబడేటట్టయితే ఇమ్మీడియట్గా టెస్ట్ చేయించుకొని డాక్టర్ల సూచన మేరకు ఇంట్లోనే ఐసోలేషన్లో ఉండి లేదా కొద్దిగా సమస్య ఎక్కువగా ఉన్నట్టయితే మరి ప్రభుత్వ హాస్పిటల్లో మాత్రమే చేరి చికిత్స పొందాలి. ఎందుకంటే మన కోవిడ్ కిట్ అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం మెరుగైనటువంటి ఆరోగ్యానికి అందజేస్తుంది కాబట్టి ప్రజలందరూ కూడా మరి అప్రమత్తంగా రాకుండా ఉండి వచ్చినచో ఇలాంటి మరి ప్రభుత్వం అందిస్తున్నటువంటి కార్యక్రమాలు వినియోగించుకోవాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నించే గొంతుకులను అణిచివేసే వైఖరి ప్రదర్శిస్తోందని రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చేపూరి గంగాధర్ అన్నారు. శనివారం రోజున కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఆయన కోనరావుపేట మండల కేంద్రంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ మలకపేట రిజర్వాయర్ నాణ్యతా ప్రమాణాలతో నిర్మించడం లేదని, రిజర్వాయర్లో చాలా అవినీతి జరుగుతుందని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే అందుబాటులో లేక 5,000 కళ్యాణలక్ష్మి చెక్కులు ఆగిపోయాయని, కరోనా కష్టకాలంలో కూడా ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులో లేదని అన్నారు. సభ్య సమాజం తలదించుకునే విధంగా స్థానిక టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారని, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే కోనరావుపేట మండలం అభివృద్ధి చెందిందన్నారు. టీఆర్ఎస్ నాయకులు సామాజిక మాధ్యమాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకుల ఫోటోలు పెట్టి అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్నారని, దానివల్ల కాంగ్రెస్ పార్టీ ఖ్యాతి పెరుగుతుందన్నారు. మల్కపేట రిజర్వాయర్ నాణ్యతా ప్రమాణాలు లేకుండా నిర్మిస్తున్నట్లు తగిన సాక్ష్యాధారాలతో రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తరపున బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రవీందర్, ఎంపీటీసీ ప్రవీణ్, మాజీ జెడ్పీటీసీ రుక్మిణి, మంగిలిపెల్లి దేవయ్య, షేక్ ఫిరోజ్ బాషా, నరసయ్య తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఉమేశ్రావు గారు వచ్చి స్పందించడం జరిగింది. ఆయన దాని మీద అవినీతి గురించి ఆయన మాట్లాడితే, ఆయన ఒక రైతుగా 70-80 మంది తీసుకొని వచ్చి దాన్ని సందర్శించిండు. ఎందుకు అంటే అప్పర్ మానేరు, ఇక్కడ నుంచి అప్పర్ మానేరుకు వాటర్ పోతుంది కాబట్టి దాని విషయంలో ఎన్ని రోజులు అవుతుంది ఏం కథ అనే దాని మీద ఒక రైతు లెవెల్ వచ్చి సందర్శించి దీని పని ఒరిజినాలిటీగా లేదని, అంత దుమ్ము వస్తురని, కంకర వస్తురని అది మేము చేసినామంటే దానికి మేము సంతోషిస్తాం, మీకు సపోర్ట్ చేస్తాం, దాన్ని ఆహ్వానిస్తాం. మీరు అభివృద్ధి చేస్తే మేము ఆటంకం చేస్తలేం. ఇయ్యాల అదే ఉమేశ్రావు మీరన్న మాటలకు క్వాలిటీ కంట్రోల్ను తీసుకొని రేపు 200 మందిని పట్టుకొని దాని మీద సమాచార హక్కు చట్టం తీసుకొని, ఎంత అవినీతి జరిగింది, ఎంతమంది ఎన్ని తిన్నారు అవన్నీ తీసుకొని ఇంకొక 15-20 రోజులల్లో కట్ట మీదకి 200 మందితోటి క్వాలిటీ కంట్రోల్ను దొరుకొని దానికి సంబంధించిన ఏఈలను డీఈలను పట్టుకొని ఇది క్వాలిటీ ఉందా లేదా అక్కడనే ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ నోటితోటి అనిపించడానికి కొరకు సన్నద్ధం అవుతురు. దాని మీద మీరు ఉండురి, కానీ ఇక్కడ ఉండేటోళ్ళం కాబట్టి నువ్వు నన్ను విమర్శిస్తావు, నేను నిన్ను విమర్శిస్తా అన్నట్టు అడ్డం తిడ్డం మాట్లాడ. కళ్యాణలక్ష్మి పథకం నిరుపేదలకు వరమని చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో బోయినపల్లి మండలానికి చెందిన 90 మంది లబ్ధిదారులకు
90,10,440 రూపాయల విలువగల చెక్కులను చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కళ్యాణలక్ష్మి షాది ముబారక్ పథకం నిరుపేదలకు వరమని అన్నారు. అంతకు ముందు బాల్య వివాహాలు ఉండేవని కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక బాల్య వివాహాలు మొత్తం తగ్గాయని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన ఈ పథకం దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇప్పటి వరకు ప్రవేశపెట్టలేదని అన్నారు. నిరుపేదలపై ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ప్రసాద్, ఎంపీడీఓ నల్లా రాజేందర్ రెడ్డి, ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, టీఆర్ఎస్ జిల్లా నాయకులు కత్తిరపాక కొండయ్య, సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. సరిగ్గా 6 ఏళ్ల కింద 14 ఏళ్ళు సుదీర్ఘంగా కేసీఆర్ గారు పోరాటం చేస్తున్నటువంటి సందర్భంలో, రాష్ట్రం మొత్తం తిరుగుతున్నటువంటి సందర్భంలో, మరి మన తెలంగాణ రాష్ట్రంలో 12 ఏళ్లకే, 13 ఏళ్లకే, 11 ఏళ్లకే, 14 ఏళ్లకే ఆడపిల్ల అసలు పుట్టంగానే ఒక గుండెల మీద కుంపటి అయినట్టు ఒక భారంగా భావించే వాళ్ళం. ఆ 11 ఏళ్లకే 12 ఏళ్లకే తొందరగా ఆడపిల్లకు లగ్గం చేసి పంపిస్తే అయిపోతుందని చెప్పి ఆ రోజులలో మనకున్నటువంటి కాస్త భూమిని కుదబెట్టో, ఇల్లును అమ్మో, ఏదో రకంగా ఆడపిల్ల పెళ్లి చేసేటువంటి పరిస్థితి, అప్పు చేసే పరిస్థితి దయనీయమైనటువంటి పరిస్థితులు ఉండే తెలంగాణ. నేను వచ్చి ఇట్లాంటి 100,000 ఒక్కొక్కరికి 100,000 రూపాయలు చొప్పున 1,50,000, 1,50,000 కూడా ఇచ్చిపోయినటువంటి సందర్భం ఉన్నది. అంటే మీకు ఎందుకు చెప్తున్నా అంటే, మనకు నేరుగా గౌరవ సర్పంచ్లకు కూడా తెలిసి ఉండాలి, మీకు గత మా ఫండ్స్ అన్ని కూడా మీ అందరికి ఇస్తాను, మా ఫండ్స్ అన్ని మీకు నేరుగా ఇస్తాను, గ్రామాలు పల్లె ప్రగతి ద్వారా ఇలా గ్రామాలు అన్ని కూడా అద్భుతంగా తయారు చేస్తామని, గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం ఏదో పేపర్లలో మనం టీవీలలో ఇందు పుస్తకాలలో చదివినాం, కానీ ఇలా గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం కేవలం కేసీఆర్ గారి ద్వారానే సాధ్యమవుతుంది. ఇలా ఊర్లోకి పోతే మనం పండగ చేసుకుంటాం, బతుకమ్మ పండుగనో దీపావళి పండుగను అంతే మన తోరణాలు కట్టుకుంటాం, ఇంటికి మంచిగా బంతిపూలు కట్టుకుంటాం. అట్లా ఇలా ఊర్లో ప్రవేశించగానే పచ్చగా బ్రహ్మాండంగా చెట్లు కనబడుతున్నాయి. ఆ చెట్లు ఏమిస్తే మనకు ప్రాణవాయువులు ఇస్తాయి, మనం తీసుకునే ఆక్సిజన్ ఇస్తున్నాయి. ఇట్లా ఏ పని చేసినా కూడా మన అందరికి కూడా ఉపయోగకరమైనటువంటి చేస్తా ఉన్నారు. ఇలా 90,10,000 రూపాయలు మనం ఈ నుంచి తీసుకొని వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.